చాలా సంతోషకరమైన దినం. మీ అందరినీ ఇంతకాలం పోలీస్ ఆఫీసర్గా ఈ ప్రాంతంలో కలుసుకున్నాను. ఈరోజు మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం సమన్వయకర్తగా మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి ఈరోజు కలుసుకోవడం ఈ రకంగా అనేది చాలా సంతోషంగా ఉంది. నేను మనసు పెట్టి చెప్తున్నాను, నా తాత అంటే మా నాన్న వాళ్ళ నాయన గొంగడేసుకుని గొర్రెలు కాసేటోడు, గొంగడేసుకుని గొర్రెలు కాసేటోడు. ఆయన కొడుకు మా తండ్రి ఇంకా కొంత మెరుగ్గా, దానికి తోడు గొర్రెలకు తోడు కొంత వ్యవసాయ భూమి, రైతు అనకండి రైతు కూలీ అనకండి. ఆ స్థితి నుంచి మా తండ్రి మేము పడిన కష్టాలు మా పిల్లలకొద్దు, మా పిల్లల్ని చదివించి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తును ఇవ్వాలి అన్న ఒక దృఢ సంకల్పంతో నన్ను బడికి పంపడం జరిగింది. ఆ స్కూల్కి పంపడం కూడా నన్ను ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెట్టి చదివించడం జరిగింది. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు నేను ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్లో, ప్రభుత్వం నడిపే సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నాను. అప్పటి నుంచే నాకు కొంత ఈ సమాజం పట్ల కొంత అవగాహన ఏర్పడింది. ఎస్, నేను బాగా చదివి డిసిప్లైన్ గా పెరిగి పెద్దవాడినై నా కుటుంబంతో పాటు నాలాంటి బడుగు బలహీన వర్గాలకు సహాయ సహకారాలు అందించాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి అన్న ఒక ఐడియా నాకు తోస్తే, నేను పెద్దగైన తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అయితే నేను నాలాంటి పేద ప్రజలకు తోడ్పాటును అందించవచ్చు అన్న భావనతో నేను కసిగా చదువుకొని ఇక్కడనే నేను ఎస్కే యూనివర్సిటీలో లా చేస్తూ ఎస్ఐగా సెలెక్ట్ కావడం జరిగింది. ఎస్ఐగా సెలెక్ట్ అయిన తర్వాత నేను ఏ రకంగా ప్రజలకు చేరువయ్యాను, ఏ రకంగా నేను ఉద్యోగం చేసినాను అన్నది ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్, సుదీర్ఘంగా నేను పోలీస్ వ్యవస్థలో ఇంతకాలం పనిచేసిన తర్వాత ఎస్, నా సేవలను ఇంకా విస్తరించాలి, ఇంకా విస్తరించాలి అన్నప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచించుకున్నాను. ఆలోచించుకున్నప్పుడు రాజకీయాలే, ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో నేను పార్లమెంటుకో అసెంబ్లీకో ప్రాతినిధ్యం వహిస్తే నాలాంటి బడుగు బలహీన వర్గాలకు నేను నా తోడ్పాటును అందించవచ్చు అన్న ఒక సదుద్దేశంతో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్, ఈ పార్టీ ఓన్లీ ఒక కులాంది కాదు, ఒక మతాంది కాదు, ఈ పార్టీని నేను పేదలకు చేరువ చేయాలి, బడుగు బలహీన వర్గాలకు నేను నా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేరువ చేయాలి అన్న ఆలోచనతో, బడుగు బలహీన వర్గాలలో నాయకత్వ లోపం ఉంది, మాదిగా మాల, కుర్వ, గొల్ల, బోయ, నేష, రకరకాల అన్ని కులాలు ముస్లింలలో గాని నాయకత్వ లోపం ఉంది, వాళ్ళలో కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను తయారు చేయాలి, నాయకత్వాన్ని పెంచాలి అన్న సదుద్దేశంతో నన్ను పార్టీలోకి పిలచడం జరిగింది. నేను కూడా పోయి సారు ఆలోచన విధానానికి అట్రాక్ట్ అయ్యి నేను కూడా పోవటం జరిగింది. పోయిన తర్వాత మిమ్మల్ని హిందూపురం నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గానికి సమన్వయకర్తగా పెడతాను. మీరు బడుగు బలహీనలను బ్రహ్మాండంగా స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ వెళ్ళాలి, పార్టీని మెయిన్గా బడుగు బలహీన వర్గాలకు, హరిజన గిరిజనులకు దగ్గర చేయాలి, మీరు పార్టీని నాయకత్వాన్ని పెంచాలి, వాళ్ళను కూడా బ్రహ్మాండంగా ఎదిగేటట్ల మన ప్రభుత్వం ఒక వ్యూహం పెట్టుకుని ఉన్నది, మీరు రెడీ అవ్వండి అని సార్ చెప్తే నేను శిరస వహించి ఆయన చెప్పిన విధులను నేను తీసుకుని బడుగు బలహీన వర్గాల్లోకి తీసుకుని అందరి ఈ హిందూపురం నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ సమన్వయకర్తలు కానీ అందరినీ కలుపుకుని నేను హిందూపురం పార్లమెంట్ అంతా తిరిగి బ్రహ్మాండంగా పార్టీని బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఆయనకున్న ఆలోచన విధానం, పేదల పట్ల వారికున్న ఆలోచన కానీ వాళ్ళ తండ్రి గారికి ఉన్న ఆలోచనను కానీ ముందుకు తీసుకెళ్తూ ఆయన ప్రతినిధిగా ఇక్కడ కొనసాగుతానని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను.